కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉషా ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ కురవ సాధికారిక కమిటీ ఆత్మీయ సమావేశం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉషా ఫంక్షన్ హాల్ నందు తెలుగు యువత మాజీ అధ్యక్షులు రామకృష్ణ ఆత్వరిలో కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కురవ సాధికారిక కమిటీ ఆత్మీయ సమ్మేళనకు ముఖ్య అతిథులుగా పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారథి కురవ సాధికారిక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట్ల డివి రమణ ఆదోని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మాన్వి దివేంద్రప్ప ఆలూరి పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్లు శ్రీనివాసులు జయరాముడులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కురవ కులస్తులు అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యంగా మనం మన పిల్లలను బాగా చదివించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు మన కులస్తులు లేరని, ఆర్థికంగా బలంగా ఉన్నామని, అందుకే మన జిల్లాలో రాజకీయంగా ఎదగాలని అందరితో కలిసిమెలిసి ఉండి జిల్లాలో మన కురవ కులంలో ఎవరికి ఏ టికెట్టు టీడీపీ పార్టీ అధిష్టానం కేటాయించినా గెలిపించుకునే బాధ్యత మనమందరము తీసుకోవాలని పిలుపునిచ్చారు. కుప్పంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించడం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు పోతే వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం అన్న క్యాంటీన్ను నాశనం చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. పక్క రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నిరుపేదలకు అమ్మా క్యాంటీన్ పేరుతో ఏర్పాటు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ వాటిని అలాగే కొనసాగించడం పట్ల ఆయన రాజకీయ దక్షతను నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారథి కొనియాడారు. నాకు కూడా అందరూ ఎవరిని అడిగినా కూడా వారసారి అయితే గెలుస్తారా ఎంపీ అనేటువంటి ప్రజల నుండి కూడా వచ్చింది. పార్టీ ఆశీస్సులతో ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనే రాజకీయంగా ఎదిగా భవిష్యత్తులో కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మన బీసీల పట్ల ఆయన ఎప్పుడు కూడా ఆయన అండదండలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమనే 99లో ఆ రోజు కూడా మాకు బీసీలకి ఇద్దరికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చారు. గాలు శ్రీనివాస్కి అయితే నాకైతేనేమి ఇచ్చారు. మేము రాజకీయాల్లో అట్లే కంటిన్యూషన్ ఉండాలి, పనిచేయాలా, ఆ విధంగా ముందుకెళ్తే ఏదైనా కూడా సాధించేదానికి అవకాశం ఉంటుంది. అన్నదా భావించదండి, తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి కులస్తులు అందరికి కూడా ఉంటాయి, మండదండలు ఉంటాయి. మీరు కూడా కలిసి కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసినట్లయితే ఆయన నియంత పాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో. నిజంగానే ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ కాన్ఫిడెన్స్ కైనా వెళ్ళొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ లో ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు అదే విధంగా అదే క్రమంలో చూస్తే అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో చూసినట్లయితే పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో అన్ని నడుస్తుండేవి, కానీ దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతి మంచిది కాదు. నిజంగానే ఆయనకి ఒక మంచి వ్యక్తి అయితే ఆ అన్నా క్యాంటీన్లు కొనసాగించాలి. ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కొనసాగించాలి. విడికడ అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేయవలసినటువంటి అవసరం ఉండేది. అదేవిధంగా పొరుగునున్నటువంటి చూసినట్టే తమిళనాడు రాష్ట్రం చూసినట్టయితే అక్కడ అమ్మా క్యాంటీన్లు అనేవి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కొనసాగుతూ ఉండేవి. అదేవిధంగా మొన్న చూసినట్లయితే స్టాలిన్ డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ఒక గౌరవమైనటువంటి వ్యక్తి. స్టాలిన్ గారు అవి అమ్మా క్యాంటీన్లే కొనసాగిస్తూ ఈరోజు అక్కడ నడపడం జరుగుతూ ఉందంటే ఆయన మంచి పరిపాలన దక్షుడు, మంచి విఘ్నత కలిగినటువంటి వ్యక్తి, మంచి సౌమ్యుడు, మంచి ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన కూడా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి అమ్మా క్యాంటీన్లు కూడా కంటిన్యూ చేస్తున్నట్టు ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అని చెప్పక తప్పదు. కానీ ముఖ్యమంత్రి రద్దు చేయడమే కాక ఈ రోజు కొంతమంది మా పార్టీ నాయకులంతా కూడా శ్రేయోభిలాషులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 16 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అవి నడుపుతా ఉంటే దానిలో అడ్డుకోవడం, దాన్ని పీకి వేయడం, పెరిగి వేయడం దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఇది, ఇది డిక్టేటర్షిప్ కాదు, ఇది హిట్లర్ రాజ్యం కాదు, ఇది ఎన్ని రోజులు ఉండదు, భవిష్యత్తులో 1.5 సంవత్సరం తర్వాత నీకు ఆ దుర్గతి పట్టుబోతుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక జారీ చేస్తున్నారు.